వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవగురువు బృహస్పతి ప్రస్తుతం మేము రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. వచ్చే ఏడాది వరకు అక్కడే ఉంటాడు. గురుగ్రహ అనుగ్రహం వలన ముఖ్యంగా మూడు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చి ధనవంతులు అవుతారట. మరి ఆ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుంచి మరొక రాశికి బదిలీ అవుతుంది. దీనిని రాశి పరివర్తనం అంటారు. గ్రహాల్లో జరిగే ఈ మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కొందరికి మంచి జరిగితే మరికొందరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. గురువు జ్ఞానం ఆనందానికి కారకుడిగా భావిస్తారు. దేవగురువు బృహస్పతి తనతో ఎంతో ఇష్టమైనటువంటి మేను రాశిలోనికి ప్రవేశించాడు. ఏడాది పాటు అదే రాశిలో సంచరిస్తాడు. దేవగురు సంచారం 12 రాశుల వైద్యం కూడా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మీనరాశిలో గురుగ్రహ సంచారం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి కలిసి వస్తుంది. ఏడాదంతా కూడా సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఊహించిన విధంగా డబ్బు చేతికి వస్తుంది. తద్వారా ధనవంతులు అవుతారట. మరి ఆ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాము. వృషభ రాశి వారికి గురుగ్రహ సంచారం మీ రాశి నుంచి 11వ స్థానంలో జరిగింది. ఇది ఆదాయం లాభాలకు సంబంధించినది. గురు సంచార సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా సృష్టించవచ్చు. వ్యాపారులు కూడా బాగా డబ్బు సంపాదిస్తారు. ఆఫీసులో మీ పనితీరు మెరుగుపడుతుంది. బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వరకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగానే ఉంటుంది. మిథున రాశి వారి బృహస్పతి రాశి మార్పు మిథున రాశి వారికి ప్రయత్నకరంగా ఉంటుంది. బృహస్పతి గ్రహం మీ రాశి నుంచి 10వ ఇంట్లో సంచరించింది. ఇది వ్యాపారం ఉద్యోగానికి సంబంధించినది. అందువలన మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు కూడా పొందవచ్చు. వ్యాపారస్తులకు బాగా లాభపడతారు. మార్కెటింగ్, మీడియా రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగానే ఉండబోతూ ఉంది. కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం శుభవార్త అందిస్తుంది. బృహస్పతి మీ రాశి నుంచి 9 ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు. ఇది అదృష్టము. విదేశీ ప్రయాణ గృహము ఈ సమయంలో మీరు అదృష్టం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. బృహస్పతి మీ రాశిలో 6వ ఇంట్లో అధిపతి. దీన్ని శత్రుదేశం అంటారు. అందువల్ల శత్రులపై మీరు విజయం సాధించే తీరుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.